ఒక ప్రాంతీయ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అవతరించిన తర్వాత ఎంతో మంది ఉద్దండులు ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపడం ప్రాంతీయ పార్టీలు స్థాపించడం జరిగింది. కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నిన్న మొన్నటి చిరంజీవి గారి ప్రజారాజ్యం దాకా రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా అధికారంలోకి రాకపోతే 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి మరలా అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎన్నడూ లేదు. ఆ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాడి మరలా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే బహుశా తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు గారు కూడా మొదటి విడతలోనే అధికారంలోకి రాకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా మూతపడిపోయి ఉండేదేమో. అటువంటిది అన్ని పార్టీలు మరొకసారి ఎలక్షన్ చూసినటువంటి పరిస్థితి లేదు. పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేసిన తర్వాత ఓటమి చవి చూస్తే మరలా ఎన్నికల్లో వచ్చి గెలుచుకున్నటువంటి సందర్భం లేదు. అటువంటి పరిస్థితిలో అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక రికార్డు ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 13 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో ఎంత బలమైనటువంటి శక్తిగా ఎదగగలిగింది అని చెప్పడానికి కారణం మేము అనేక సందర్భాల్లో చెప్పాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్భయంగా ధైర్యంగా మేము ఒక్కరమే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తాం. మా మీద పోటీ చేయడానికి ఉత్సాహపడుతున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే, మాకు ఇంత ప్రజాదరణ ఉంది అని చెప్పుకునేటువంటి నాయకులు ఒంటరిగా పోటీ చేసేటువంటి ధైర్యం ఉందా అంటే ఆ సవాళ్ళని స్వీకరించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు ఉన్నాయంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలమైనటువంటి పార్టీగా తయారైందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరి లక్ష్యం, ప్రజలందరి చూపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. కాబట్టి ప్రధానంగా ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీల లక్ష్యం అందరం కూడా ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలనేటువంటి ఆలోచన తప్ప ఈరోజు మరొక ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేరు. మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు నవరత్నాల ద్వారా పేదల యొక్క పేదరికాన్ని మనం పారదోడగలమనే ఒక గట్టి నమ్మకంతో 2019లో ఒక ప్రజానేతగా, ఒక జననేతగా గతంలో ఎప్పుడు చూడనటువంటి ఒక మ్యాండేట్తో 175కి 151 అత్యంత మెజారిటీతో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా ఆదరణ, ప్రజా ఆశీర్వాదం పొంది ఈరోజు ముఖ్యమంత్రిగా తను ఏదైతే తన ఓదార్పు యాత్రలో, పాదయాత్రలో పేదరిక నిర్మూలన కోసం చెప్పినటువంటి ప్రతి మాటను కూడా అక్షరాల పాటిస్తూ పేదరిక నిర్మూలన కోసం ఇప్పటి వరకు 288,000 కోట్ల రూపాయలని కేవలం సంక్షేమ పథకం ద్వారానే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా, అంటే డైరెక్ట్గా లబ్ధిదారుడికే ఒక ఆ ఫలాలన్నీ అందే విధంగా చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా కేవలం ఒక సంక్షేమ పథకాల ద్వారా మాత్రమే కాకుండా సామాజిక న్యాయం కోసంగా ఒక రోల్ మోడల్గా భారతదేశంలోనే ఎప్పుడు లేని విధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మహిళల కోసం 50% ప్రతి దాంట్లో కూడా ఈరోజు భాగస్వామ్యం కలిగజేస్తూ రాజ్యాధికారం కోసం ఎనుగుబడిన తరగతులందరూ కూడా
వాళ్ళ సాధికారత కోసం చేయబట్టుకు నడిపిస్తూ ఈరోజు నిజమైనటువంటి సామాజిక న్యాయంలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు చేస్తూ ఒక సామాజిక న్యాయానికి భారతదేశంలో ప్రతీకగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మర్చిపోయేటటువంటి విషయం.